డస్ట్ 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 మై గాడ్ క్లీన్లీనెస్ ఎప్పుడు వస్తుందో. ఇగో జబర్దాని గుడ్ మార్నింగ్. తిరుగు. ఏం షర్టా వాల్ పోస్టరా? దీనికేమైంది సార్? ఏ డ్రెస్ కోడ్ గౌతమ్, డ్రెస్ కోడ్. ఇది అవటానికి ఎయిర్సెల్ ఆఫీస్ అయినా మనం పనిచేసేది సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో. మీకు డ్రెస్ వేసుకుని తిరగడం ముఖ్యం, పనిచేయడం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. సానియా మిర్జాకి ఏం లేకయ్యా, పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకుని టెన్నిస్ ఆడుతుంది. రాహుల్ గాంధీకి మోడర్న్ డ్రెస్సులు కొనుక్కోవడం డబ్బులు లేక కత్తి బట్టలు తొడుక్కొని అలా తిరుగుతున్నాడు. దాట్స్ ద డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ కోడే సామాన్య మనుషుల నుంచి మనలాంటి సంథింగ్ స్పెషల్ పీపుల్ ని సెపరేట్ చేసి చూపించేది. సూపర్ సార్. వేసుకున్న డ్రెస్సింగ్ లోనే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటకు తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు తెలుసాను కూడా ఆత్మవిశ్వాసం, నాకు మాత్రమే తెలుసాను కూడా అహంకారం. ఏదే మళ్ళీ చెప్పు. అదే సార్, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంటికి వస్తాడా అని చెప్తున్నాను సార్. చాలా బాగుంది. మీరు ఇలా మెచ్చుకుంటా అంటే చెప్పడం చాలా ఉంది సార్. అతిగా ఆశపడే టీమ్ లీడర్లు, అతిగా ఆవేశపడే ఎండీలు బాగుపడ్డట్టు చరిత్రలో సూపర్ సూపర్ సార్. దేవుడు సృష్టించిన దాంట్లో ప్రపంచంలో మనకి వచ్చేవి రెండే రెండు, ఒకటి మీరు, రెండు నేను. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మీరు ఇలా ఎంజాయ్ చేస్తారంటే తమిళ డైలాగులు చాలా ఉన్నాయి సార్, వింటారా? బాగుంటాయి. ఓ పంచే, ఇప్పటిదాకా రిలీజ్ అయిన తమిళ డివిడీ సినిమాలన్నీ చూడు. అందులో పంచ్ డైలాగులు నోట్ చేసుకుని ఆఫీస్ తీసుకురా, మనం అక్కడక్కడ అంటిద్దాం. అవి చూస్తూ స్టాఫ్ చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. వామ్మో, అన్నట్టే లక్షల్లో వేలల్లో ఉంటాయి సార్. అందులో తమిళ కూడా నాకు సరిగ్గా రాదు. ఉండు పండు. తమిళ కత్తు కతకాలే. నాతో పెట్టుకుంటే దోవ తీరిపోక్కడికి. ఏం పర్లేదు, తగ్గిపోద్ది. తగ్గిపోద్దని మాకు తెలుసండి, అందుకే ఇక్కడికి వచ్చింది. ఎప్పుడు తగ్గుద్ది, ఎప్పుడు తగ్గుద్దని. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ మాత్రం ఆత్రం ఉండడం సహజం. ఇదో తీసుకోండి. డాక్టర్ ధర్మ, ఆర్థోపెడిక్ చీఫ్. ఎస్. ఎవరు పేరు చెప్తే శవాలు శివతాండవం చేస్తాయో, ఎవరు పేరు చెప్తే విరిగిన కాళ్ళు కథక్కు కూచిపూడి ఆడతాయో, ఆయనే డాక్టర్ ధర్మ. మై నేమ్ ఈజ్ డాక్టర్ ధర్మ. 20 రూపాయలు ఇస్తే ఎయిడ్స్ కూడా తీసేస్తారు. జనరల్గా ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు, పుర్రెళ్ళు, జిమ్లు, మాసేజ్లు అనే మార్కెట్లో చిన్న చీప్ లుక్ ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఒక మనిషి నిలబడాలన్నా, కూర్చోవాలన్నా, ఒంగోవాలన్నా అంతెందుకు. వదిలే, ఏ పని చేయాలన్నా ఎముకలు కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ 2 సంవత్సరాలు మీరు డాక్టర్ ధర్మా చెప్పేది శ్రద్ధగా వింటే చాలు, మార్కెట్లో పెద్ద పెద్ద డాక్టర్లుగా చలామణి అయిపోతారు. వినకపోతే ఏమొద్దు అది కూడా చెప్పండి సార్. ఈ పుర్రె తీసుకెళ్లి ఒరిస్సాలో చేతబడులు చేసుకు బతకొచ్చు. ఉందా? లేదురా. ఒరే, ఇది మెడికల్ కాలేజ్ రా, మ్యారేజ్ బ్యూరో కాదు. మూసుకున్నాడు రా. మహాప్రభు, మీరే నన్ను కాపాడాలి బాబాయ్. ఏంటి, ఏమైంది? చెయ్యరిగింది సార్, కిందకి వెళ్తే సీటీ రాసిచ్చి పైకి పోవన్నారు. ఏంటో వల్గర్ లాంగ్వేజ్, కిందకెళ్ళాం, పైకి వెళ్ళాం, మధ్యలో ఆగాం. వాట్ నాట్ సెన్స్. పైగా ఇది చీటీ కాదు, ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షన్ అలాంటివన్నీ మీ పిల్లకాయలకి చెప్పండి, నాకు వైద్యం చేయించాలి. ఇలాంటి చీప్ కేసులకి డాక్టర్ ధర్మ డీల్ చేయండి. చెయ్యడా చేయలేడా? కుక్క. ఏయ్, కుక్కతో వైద్యం చేసి. డియర్ స్టూడెంట్స్, ఈ కేసుని ఎవరు హ్యాండిల్ చేయగలరు? సార్, నేను సార్. సార్, నేను చేస్తాను. సార్, సార్ ప్లీజ్ సార్, నేను చేస్తాను సార్. సార్ ఒక్కసారి సార్. సార్ ప్లీజ్ సార్, నేను హ్యాండిల్ చేస్తాను సార్. ప్లీజ్ సార్. అంత ఎక్సైట్ అవ్వాల్సిన కేసు ఏం కాదు, చీప్ కేస్. ఇంత మూరాసి పంపించేయి. ఫస్ట్ ఇయర్ లోనే డాక్టర్ అయిపోదాం అనుకోకు, కోర్స్ కంప్లీట్ చేయాలి. ఎరా. అవును సార్. రిపోర్ట్ ఇవ్వండి. ఇదిగోండి. ఏమైంది, నొప్పిగా ఉందా? ప్లీజ్ కొంచెం ఓడ్చుకోండి. దొరికేసేవరా? ఏం పర్లేదురా, న్యాయం మన పక్షానే ఉంది. ఏంటి పక్షాన? ఆ పక్షిని చూడు, కొడితే పక్షవాత వచ్చి పడిపోతాం. మిమ్మల్ని ఎక్కడో చూసానే. ఛాన్స్ లేదే. లేదు, చూసాను. మాహి రాష్ట్ర కాహు, ఒరిస్సా. ఒరిస్సా కాదే, ఎక్కడో చూసాను. ఎలా చూస్తారండి? మాది ఒరిస్సా అంటే ఒరిస్సాలో ఉన్న చూసేస్తారా? ఏదో మా కర్మగాలి మీ ట్రీట్మెంట్ కు వస్తే రౌడీ ఏం చేస్తారేంటి? మా డాక్టర్ గారు వచ్చారు, మీరు ఆలోచించుకోండి. సారీ, తగ్గిపోతుందినండి. ఫోన్లే చెల్లె. ఎందుకంత కేర్లెస్గా ఉన్నారు?
పెన్సిల్ అని పడుతుందా? అయ్యో పెన్సిల్ కేం కర్మండి, మామిడి పెద్ద పెద్ద పెన్లే పడిపోతాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్ ఇంజెక్షన్. ఓహో, నాకు వేరే విధంగా అనిపిస్తేను. పడుద్ది పడుద్ది. డాక్టర్ గారు, ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి గౌతమ్. ఏంటి? అదే డాక్టర్ గారు, నా పేరు గౌతమ్ అని చెప్తున్నాను. ఓ, మామిడికి పత్తి ఏంటో? అన్ని తినొచ్చు. ఇది వేసుకోండి, హ్యాండ్ కి కొంచెం సపోర్ట్ గా ఉంటుంది, సాయంత్రానికల్లా తగ్గిపోతుంది. తగ్గకపోతే రేపు రావచ్చా అండి? తగ్గిపోద్ది. మేము మీతో మాట్లాడము. నేను నీతోనే మాట్లాడుతున్నాను, తగ్గిపోద్ది. ఓవరాక్షన్ చేయకండి. పేషెంట్స్ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఆవిని చూడండి, అంత పెద్ద కుటుంబం ఉన్నా ఎంత అనుకుగా, ఎంత హుందాగా, ఎంత సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. తాలిగడితే ఇలాంటి అమ్మాయి మెడలోనే కట్టాలి. వాట్? అదేనండి, ట్రీట్మెంట్ అంటే చేయించుకుంటే మీలాంటి అమ్మాయితోనే చేయించుకోవాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే పదరా బావ, పోదాం. సత్య ధర్మ, ఎందుకు పెట్టావు మా పేర్లు? వీళ్ళేంట్రా క్యాంపస్ లో రౌడీలో తిరుగుతున్నారు. తగ్గకపోవడం ఏంటండి? న్యాయంగా అయితే ఉదయం 9 గంటలకల్లా ఆఫీస్ లో ఉండాలండి. అసలు సింప్టమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు సింప్టమ్స్ అంటే అండి, బండికి 5th గేర్ వేసి లాగి వదిలితే ఎలా ఉందో అలా ఉండని పరిస్థితి. ఉదయాన్నే 4 గంటకి మెలకు వచ్చేస్తుందండి. రాత్రి బాగా లేట్ నైట్ అయ్యేంతవరకు నిద్ర పట్టట్లేదు. నమ్మరు, ఏది చూసినా మీరే కనిపిస్తున్నారండి. నేను కనిపించడం ఏంటి? అంటే టాబ్లెట్లు ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పారు కదండి, అందుకే మీరు మీ మాటలు గుర్తు వస్తున్నాయని చెప్తాడు. చిత్రం ఏంటంటేనండి, పెయిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందండి. ఓకే, ఐ థింక్ ఐల్ చేంజ్ యువర్ కోర్స్. గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. మీ చెల్లి తెగ ముద్ద చేస్తుందా? కొన్ని రోజులు ఆగాలి మరి. నువ్వే ఏదో చేయాలి మరి. రే రే రే, నొప్పి చేతిలోంచి చెస్ట్ లోకి ఎలా వస్తుందిరా? రే, నీకెందుకురా? ఏది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎవరితో పోతే నీకేంటి? పక్కన విషయాలు ఏలెట్టావు అనుకో, ఏలు కత్తిరించేస్తానేదో. ఫోన్ రా. రే, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ అండి. ఫోన్ రింగ్ అవ్వలేదుగా. వైబ్రేషన్ లో ఉంది. కొన్ని వైబ్రేషన్స్ తగలాల్సిన వాళ్ళకి తగులుతాయి. హియర్ ఆర్ యువర్ టాబ్లెట్స్. థాంక్స్. సారీ అండి, నిన్నేదో తప్పు జరిగింది. చిచిచి, ఆడికి సారీ ఏంటండి? అడుంట్ మీద చేయడమే గొప్ప. అడుగుంటుండ జబ్బులే, తగ్గపోతే రావచ్చా అండి? ఎందుకు తగ్గదురా? ఎందుకు తగ్గదు? తగ్గపోవడానికి వాడికొచ్చింది చెప్పిన. రాయ్, హలో, మీ ఫ్రెండ్ ని తిట్టుకొని అంటే బయటకి వెళ్ళి తిట్టుకోండి. బూతులు గీతులు మాట్లాడడానికి అవ్వదు, ఇక్కడ హాస్పిటల్ ఇది, నడవండి. దీన్ని కోస్తే వైజాగ్ మొత్తం సరిపోతురా. మీరు ఆవిడతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారు. నన్ను నమ్మండి. ఐల్ ట్రై అండి. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్. నమస్కారం డాక్టర్ గారు. ఇన్నిసార్లు తిరగడం నవ్వాలి కాదురా. అసలు మీరు చంపేస్తాను రోయ్. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు నా గురించి? అడిగి చెప్పమంటారా అండి? అడగమన్న వాళ్ళని అడగ నువ్వు. ఆ బాటిని దాన్ని ఎన్ని రోజుల నుంచి అడగమన్నాను, అడిగేవు నువ్వు. రా. రండి. దేవతరా బాబు, ఆ బాటిని కళ్ళకి వచ్చేస్తుందిరా. డాక్టర్ మాట్లాడరా, పరిచయం పెంచుకుంటా అన్నావు కదరా. దగ్గరికి వెళ్తే కాలు చేతులు ఆట్లేదా? ఇంకెన్నాళ్ళు భయపడతావురా. ఏంటి ఇక్కడెక్కడే తిరుగుతున్నారు, ఇంకా తగ్గలేదా? ఇంకా తగ్గలేదు డాక్టర్. తగ్గలేదా? ఇంకా తగ్గలేదు అంటున్నారు సార్. అరే ఎల్కే బాల్స్ సార్, ఈ కేసు మనం ఏ స్టూడెంట్ కప్ చెప్పాం? మన వైశ్యుకి. డయాగ్నోస్ చేశాను, ఎక్స్రేలో కూడా ఏ ప్రాబ్లం లేదు, స్టిల్ వాడికి తగ్గలేదు. నేను అసలు డాక్టర్ గా ఓకేనంటావా? కాన్ఫిడెన్స్ పోతుంది. ఎందుకే అంత డల్ అవుతావు? వాడికి నొప్పి లేదు, పాడలేదు, ఊరికే దొంగ మొహాలు వేసుకుని తిరుగుతున్నారు అంతే. చచా, లేదే, వాడు ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతిసారి పాపం బాధతో విలవిల్లాడిపోతున్నాడే. అవునా, ఇప్పుడు గుగ్లీ గుగ్లీ వేస్తా, మిడ్ వికెట్ బళ్ళు పట్టది. చూసావా, ఇరిగిన చేత ఎంత బాగా స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడో యాదవ్. లలిత్ మోడీతో బ్యారర్ సెట్ అవ్వక ఇక్కడ గల్లీలో ఆడుకోవచ్చు. కొప్పలు మునిగిపోయారా? ఏంటి విజయలేస్తున్నావు? కొప్పలు మునిగిపోయారా? ఏమైందిరా? ఏమవటం ఏంట్రా? నీ స్పిన్ బౌలింగ్ వేసి క్రికెట్ ఆడుతుంటే వైష్ణవి చూసిందిరా. అవునా, అంత మంచి పని చేసావా నీ అయ్యా. క్రికెట్ ఆడకపోతే చచ్చిపోతావు ఏంట్రా నువ్వు? నువ్వేమన్నా ఐసీఎల్ కాడాలా, ఐపీఎల్ కాడాలా, లేకపోతే నువ్వు ఆడకపోతే చూడండి అన్నారా? దానికంత రాదా చెప్తానా కొడక?
చెప్పరా, చెప్పు చెప్పు. ఇప్పుడు ఇప్పుడే డాక్టర్ ఎదుగుతుందని జీవితంతో ఎందుకు చెలగాటాడు? ఎందుకడు 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 ఎందుకడు? క్షమించాలా? క్షమించడం నువ్వు చేసింది మామూలు తప్పేట్రా? వైశ్య గారు, ఈ తాడిచ్చుకొని ఊరేసి చంపేయండి. మీ వల్ల నేను జైలుపోతాను. మిమ్మల్ని ఎంత క్షోభకు గురి చేస్తాడు వీడు. ఇంకా ఆపండి, ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా అని నాకు తెలుసు. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా కెరీర్ తో ఆడుకుంటారా? ఆడుకోవడం కాదండి, మీరంటే నాకు చాలా. ఇంకొక్కసారి కాలేజ్ దగ్గర కనిపించారంటే నరికి పోగులెట్టేస్తానేమనుకుంటున్నారు? డాక్టర్, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. చెప్పండి మీ ఫ్రెండ్ కి. పొడుస్తాను. డియర్ స్టూడెంట్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిన్న నాకు ఫోన్ చేశారు. ధర్మ, మేము మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అన్నారు. ఏమయ్యా, నా ప్రసంగం ఎన్నిసార్లు వింటారు? ఈసారి మా స్టూడెంట్స్ ప్రసంగం వినండి అన్నా. దానికి వాళ్ళు ఓకే అన్నారు. ఆ అదృష్టవంతుల పేర్లు చదువుతాను. డాక్టర్ సీతారాం, డాక్టర్ కుమార్, డాక్టర్ శరత్, డాక్టర్ పల్లవి. వీళ్ళు నెక్స్ట్ వీక్ చెన్నై వెళ్ళి మన కాలేజ్ తరఫున సెమినార్లో పాల్గొని ఈ ధర్మ కీర్తి ప్రతిష్టల్ని దశ దిశలా వ్యాపింపచేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ నా పేరు లేదేంటి సార్? ఉండదు, నేను జీనియస్లను మాత్రమే సెలెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ ఆల్, మూవ్ సరిగ్గా అప్లై చేయడమే నీకు రాదు, నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తాను? వేస్ట్. అది కాదు సార్, వాళ్ళు అబద్ధం చెప్పారు. పేషెంట్స్ అబద్ధాలే చెప్తారు. వాళ్ళు చెప్పే అరగంట గంట సోదులో ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుద్ది, దాన్ని పట్టుకుని మనం ట్రీట్మెంట్ చేయాలి. కన్సిడర్ చేయండి సార్, ప్లీజ్ సార్. జస్ట్ షట్ అప్. నువ్వు డాక్టర్ కాదు కదా, కనీసం మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనికిరావు. డబ్బులు ఉన్నాయి కదా, డొనేషన్ కట్టి జాయిన్ అయిపోవడం మన ఎత్తి కూర్చోటం. రేయ్, ఆగిపోయావే, కొడతావా? కొట్టు. అసలు నీకు బుద్ధుందా? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసావు. ఛీ, కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేనేం చేశానండి? నువ్వు చేసిన పనికి డీన్ దాన్ని కుక్కబూతులు తిట్టాడు. అదేమో టీసీ తీసుకుని వెళ్ళిపోతాను, ఒక్కటే ఏడుపు. చెప్తున్నా, నువ్వు 1000 సార్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే వైష్ణవి కాలి గోటిని కూడా తాకలేవు. అసలు ఏమైందండి, కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సాల్వ్ అవుతాయిగా, రండి. ఏంట్రా నీతో కూర్చున్నది? డీన్ గడిలో ఎక్కడరా. యు ఆర్ మై పేషెంట్ నా? అవును. ఇంగ్లీష్ ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇంత వైలెంట్గా ఉన్నారు? ఏదైనా ఉంటే ఇలా కూర్చుని మాట్లాడచ్చు కదా, వైలెన్స్ ఎందుకు? అర్థమైంది, నేనేదో మిస్టేక్ చేసి ఉంటాను, కానీ ఆ తప్పేంటి అనేది ఏంటో క్లారిటీ రావట్లేదు. ఏంట్రా? రానా? ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నీకు ఫోన్ చేశారా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? నాక? అసలు నా దగ్గర సెల్ ఫోనే లేదే. డిస్టర్బెన్స్ అని సెల్ ఫోన్స్ నేను ఎంకరేజ్ చేయను. మరి ఏంట్రా పొద్దున క్లాస్ రూమ్ లో ధర్మా, మీ దేశం వస్తున్నాం, మీ ప్రసంగం వింటాం అని అన్నారన్నా? కిచ్చి, అసలు ఛాన్స్ లేదు, వాళ్ళకి తెలుగు రాదు కదా. సరే గను రే, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి మా స్టూడెంట్ ఒకరు వస్తారు, ఆవిడ ప్రసంగం మీరు వినాలని చెప్పరా. ఇట్స్ ఇంపాసిబుల్ నా? ఇంపాసిబుల్ అన్నప్పుడు వైష్ణవి ఎందుకు అలా తిట్టావరా? అదేవరు? డాక్టర్ వైష్ణవా? ఏంట్రా, మా చెల్లెలు మెడికల్ షాప్ లో బిల్లులు రాయడానికి కూడా పనిచేయదా? మందులో లేనప్పుడు సవాలా చంటా, ఏం పట్టించుకోకూడదు. అయినా సరే, మా చెల్లెల్ని ఏడిపించినందుకు గాను నిన్ను పొడి చేసి నీ రక్తంతో మా చెల్లెలు కాళ్ళు కడుగుతాం, ఏమంటారా? మరి వద్దు, హింసను నేను ఎంకరేజ్ చేయను. అహింసో పరమో ధర్మ అన్నారు. రక్తపు చుక్క కింద పడకుండా మనం ఈ మ్యాటర్ని సెటిల్ చేసుకోలేమా? రక్తం బొట్టు కింద పడకూడదు, అంతే కదా? అంతే. ఇప్పుడు ఈ చెయ్యర్స్ వేస్తాను. రేపెళ్ళి ఏ నోటితో అయితే వైశ్యం తిట్టావో అదే నోటితో తను పొగడాలి, లేకపోతే రేపొచ్చి ఆ చెయ్యర్ చేస్తాను. పొగడడానికి చెయ్యర్ చేయడం ఎందుకు? విపరీతంగా పొగుడుతాను. ఏ 10 డేస్ నుంచి ఆయన యాక్ట్ చేయట్లేదా? ఆ మాత్రం మేము యాక్ట్ చేయలేమా? మేము ఆర్టిస్టులు కదా, మాకు ఆఫర్లు లేవా? ఆఫర్లు నేను అడగకూడచ్చా? ఇస్తే తీసుకోవాలి. ఎక్కడైనా పడిపోవచ్చు, ఏదైనా ఇరిగిపోవచ్చు. అన్ని కాదు కానీ, నేను ఎవరికి చెప్పనుకుంటే చెప్పండి. పొట్టి పొట్టి సార్. ఆ వైష్ణవిని నేను తిడుతున్నానని, సెమినార్ కి సెలెక్ట్ చేయలేదని దాని బాయ్ ఫ్రెండ్ వచ్చి నా చెయ్యి చేసేటరా? హై బాబోయ్, సెమినార్ సెలెక్ట్ చేయకపోతేనే చెయ్యర్ కొట్టేయారంటే పాస్ మార్క్ లేకపోతే పెనాల్టీ ఇస్తారేమో సార్? అంతవరకు మనం ఎందుకు తెచ్చుకుంటామరా, పేర్చ చేయాలవా? సర్లేండి, పదండి కొట్టుకడతాను. స్టూపిడ్, చెయ్యిరిపోయిన పర్పస్ ఏంటి, నువ్వు కొట్టుకట్టడం ఏంటి?
ఈ ధర్మ బాడీ మీద చేసే అర్హత ఓన్లీ వైష్ణవకే ఉంది. ఎక్కడందరా ఇదే? నో, ఐ యామ్ రియల్లీ అప్సెట్ అబౌట్ దిస్. ఎక్కడందరా? అమ్మా వైషు, డాక్టర్ వైషు. నేనా సార్? నిన్నేనమ్మా, ఇలా రా. తింగరోడు ఎక్కడో పడినట్టున్నాడు. ఏమైంది సార్? చెయ్యి విరిగిపోయిందమ్మా, కొంచెం ట్రీట్మెంట్ చెయ్యి. అయ్యో సార్, మూవ్నే సరిగ్గా రాయలేను, ఇంత పెద్ద కేసు అంటే. అయ్యో అలా అనకమ్మా, ఏదో మూవ్ ఏంటి, నువ్వు తలుచుకుంటే పెద్ద పెద్ద మూమెంట్లే చేయించగలవు. ప్లీజ్ ప్లీజ్ చెయ్యమ్మా. అసలు దెబ్బలా తగిలింది సార్? డీటెయిల్స్ ఎందుకమ్మా, ఒకసారి చెయ్యి. వాట్ ఏ వండర్ఫుల్ ఇన్సిడెంట్. వైద్య శాస్త్రంలోనే ఒక అద్భుత ఘట్టం. మందులు లేకుండా చెయ్యేస్తే తగ్గిపోతుందా? నోబుల్ చనిపోయిన తర్వాత అతని పేరుతో ప్రైజ్ ఎలా అనౌన్స్ చేశారు, అలాగే నీ పేరు మీద కూడా అనౌన్స్ చేస్తారమ్మా. నువ్వు ఈ దేశానికి వెన్నెముక. రే కమాన్, రారా, ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మందే.